ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. క్రీస్తు ప్రేమ వారు ప్రతిరోజు చూపించారు. ఎక్కడ ఉంటే అక్కడ క్రీస్తు ప్రేమను చూపించు, నీ మూర్ఖత్వాన్ని చూపించు మాకు, నీ కండబలాన్ని చూపించే ప్రయత్నం చేయి మాకు. నువ్వు ఎంత మూర్ఖుడివో, ఎంత కోపిష్టివో చూపించు మాకు. ఉద్యోగానికి వెళ్తే నువ్వు చూపించేది నీ కోపాన్ని, నీ ఆవేశాన్ని, నీ తొందరపడుతనాన్ని. ఈరోజు నుంచి కనీసం నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడ క్రీస్తు ప్రేమను చూపించు. నువ్వు ఒక క్రైస్తవుడు అనే సత్యం గ్రహించి జీవించు. ఆ సహోదరిలో మీ ఇళ్లలో క్రీస్తు ప్రేమను చూపించే ప్రయత్నం చేయండి. సహోదరులు మీరు ఉన్న చోట క్రీస్తు ప్రేమను చూపించే ప్రయత్నం చేయండి. ఆదివారం వస్తే భక్తి కాదు, ప్రతిరోజు మీరు ఎక్కడ నివసిస్తే అక్కడ క్రీస్తు ప్రేమను చూపించడానికి మనం పిలువబడ్డామనే సత్యం మర్చిపోకండి. ఒక పేద విధవరాలు అలాగే తన చిన్న కుమార్తె దిక్కు దేశ లేక అల్లాడిపోతున్న సమయంలో వారి సహాయం వీరి సహాయం కోరుతుంది. అలా వీరి వారి సహాయం కోరుతూ ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఎవరో ఒకరిని నువ్వు దర్శించి మాకు సహాయం చేసే విధంగా వారిని పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడిని నమ్మనటువంటి, దేవుడు లేడు అని చెప్పేటటువంటి ఒక వ్యక్తి ఆమెను జాగ్రత్తగా పరిశీలించాడు. దేవుడేదో సహాయం చేస్తాడని చెప్పి ప్రార్థన చేస్తుంది మూర్ఖురాలు. దేవుడు ఎక్కడున్నాడు సహాయం చేయడానికి? నేనే సహాయం చేస్తా అని చెప్పి తన సెక్రటరీని పిలిచి ఏం చెప్పాడో తెలుసా? ఆ పేద విధవరాలు అడ్రస్ కనుక్కో, కావలసినటువంటి ఆహార పదార్థాలు డబ్బులు నేను ఇస్తాను, అవన్నీ తీసుకో. తీసుకొని నువ్వు చేయాల్సిందేడు తెలుసా? అందులో ఒక లెటర్ పెట్టు, నీకున్న దీనస్థితిని చూసి నీకు ఈ సహాయం చేస్తున్నాను, ఇట్లు సాతాను అని పెట్టు. ఎవరట సహాయం చేసేది? దేవుడు లేడుగా, దేవుడు లేడని చెప్పి వీడేమంటాడు తెలుసా? ఈ సహాయం నీకు చేసింది ఎవరు? సాతాను అని లెటర్ పెట్టు అని చెప్పంటే సెక్రటరీ తీసుకెళ్ళి ఆ పేద విధవరాల అడ్రస్ తెలుసుకొని ఆహారపు పెద్ద పొట్లం తీసుకెళ్ళి తన ఎదుటి పెడితే తను బహుగా సంతోషించింది. సంతోషించడమే కాకుండా, ప్రభువా ఎంత మంచివాడివయ్యా, ఈ దీన విధవరాలు యొక్క అవసరం చూసి ఆహారం పంపించావు అని చెప్పి అంటూ ఉంటే వచ్చినటువంటి వ్యక్తి అంటుంది, ఎవరు పంపించారో నువ్వు తెలుసుకోవాలని ఆశపట్టలేదా? లోపల పేపర్ ఉంది, తీస్తా నాగు అని చెప్పి తీయబోతూ ఉంటే అప్పుడు ఆ సహోదరి అందట, ఎడు తెలుసా, ఎవరు పంపించాలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నా దేవుడు శాసిస్తే సైతాను కూడా లోపడాల్సిందే. నా దేవుడు శాసిస్తే సాతాను కూడా లోపడాల్సిందే. ఇప్పుడు ఎవరు లోబడి పంపించారు? ఎస్, బైబుల్ సెలవిస్తుంది సాతాను కూడా దేవునికి లోబడాల్సిందే. మరి దేవుని బిడ్డలమైన మనము ఇంకెంత లోబడాలి క్రీస్తు ప్రేమను చూపించడానికి? దేవుని బిడ్డలమైన మనము ఇంకెంత లోబడాలి క్రీస్తును క్రియల్లో చూపించడానికి? ప్రియ సహోదరి సహోదరులు, ఆనాడు ఆది సంఘం ప్రతిరోజు క్రీస్తు ప్రేమను చూపించింది. మరి మన సంగతి ఏమిటి అడుగుతున్నా? అసలు శిశులైన క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నావా? అయితే దేవుని సన్నిధికి విలువివ్వు. అసలు శిశులైన క్రైస్తవుడు ఉండాలనుకుంటున్నావా? అయితే ప్రేమను పంచే క్రైస్తవుడిగా ఉండు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఇక నుంచి అసలు శిశులైన క్రైస్తవుడిగా నేను ఉంటాను అన్నవారు ఉన్నట్లయితే మీరున్న చోటే మోకరిస్తారా? మనం కలిసి ప్రార్థన చేద్దాం. వాక్యానుసారంగా జీవించే జీవితము నాకు ప్రసాదించు ప్రభువా. అసలు శిశులైన క్రైస్తవునిగా జీవించుట నాకు నేర్పించండి నాయన. ఆది సంఘము ఏ రీతిగా ప్రతి దినము ఆయన ప్రార్థన చేసి స్తుతించి రొట్టె విరిచి నిన్ను మహింపరిచిందో, ప్రతి దినము నీ ప్రేమను పంచిందో, ప్రతి దినము ఆయన నూతన ఆత్మను నీ సంధికి చేర్చిందో, ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించిందో, అట్టి అనుభవం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.